ఎన్కౌంటర్లపై డీజీపీ సమీక్ష. డీజీపీ గౌతమ్ సవాంగ్ నిన్న ఆకస్మికంగా విశాఖపట్నం పర్యటనకు వచ్చారు. బీచ్ రోడ్ లోని పోలీస్ మెస్ లో బస చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీఐజీ విఎల్కే రంగారావు, ఎస్పీ అట్టాడ బాపూజీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ మృతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టులు ఎదురు దెబ్బతీసే అవకాశం ఉన్నందున కుంబింగ్ కు వెళ్లే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాగర్ కు పెరిగిన వరద. నాగార్జున సాగర్ కు నిన్న శ్రీశైలం నుంచి భారీ వరద నీరు వచ్చి చేరడంతో 14 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 258,470 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఇది 312.08 టీఎంసీలకు సమానం. నాగార్జున సాగర్ నీటి మట్టం 589 అడుగులకు చేరింది. ఈ మాత్రానికే కేసు పెడతారా అన్న లోకేష్, మీ పాలన పిచ్చోడు చేతిలో రాయి మాదిరి ఉంది అన్నందుకే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విస్మయం వ్యక్తం చేశారు. దీనికే కేసు పెడితే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చేయాలి జగన్ గారు, ఉరితీయాలా అని లోకేష్ అన్నారు. ఏపీ రాజధాని రైతులకు మరో షాక్. రాజధాని ప్రాంత రైతులకు మరో షాక్ తగిలింది. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ప్రభుత్వం నుంచి ప్లాట్లు పొందిన రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు చేతులెత్తేశారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం కౌలు ఇవ్వకపోవడంతో ఆయా రైతులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వ్యాపారం నిమిత్తం రుణాలు తీసుకుందామంటే బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. తమకు పైనుంచి ఆదేశాలు లేవని రైతులకు చెబుతున్నారు. దీంతో రాజధాని భూములు ఇవ్వడమే పాపమా అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీయే ఓ బచ్చా అన్న విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే ఓ బచ్చా నాయకుడని తెలంగాణ ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. మంత్రి కేటీఆర్ బచ్చా అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారని గుర్తు చేశారు. రాహుల్ మాత్రం కుటుంబ వారసత్వ రాజకీయాలతో పదవులు అనుభవించారని ఆరోపించారు. భద్రాద్రిలో రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. రామాలయ ప్రాంగణంలో కొలువుదీరిన లక్ష్మీతాయారు అమ్మవారు రేపటి నుంచి అక్టోబర్ 7 వరకు రోజూ ఒక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ పేద రాష్ట్రం అన్న శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్రం కూడా పేద రాష్ట్రమేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖకు లభించిన జాతీయ అవార్డును నిన్న ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన ఐఎక్స్ ఫ్లోర్ తెలంగాణ యాప్ కు ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగంలో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి పర్యాటక అవార్డులు లభించాయి. కరకట్ట పేదలకు ఉచిత ఇళ్లు. కృష్ణానది కరకట్ట పైన, కరకట్ట లోపల కాల్వ గట్ల పైన ఉంటున్న నిరుపేద ఆక్రమణదారులకు వేరే ప్రదేశాల్లో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. వాటిని ఇప్పట్లా 1.5 సెంట్లలో కాకుండా కనీసం 2 సెంట్లలో నిర్మించాలని, ఎక్కడో దూరంగా కాకుండా నిర్వాసితులు కోరుకున్న ప్రాంతాల్లోనే ఇవ్వాలని సూచించారు. వచ్చే ఉగాది నాటికి పట్టణ ప్రాంతాల్లోని అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని, చక్కటి డిజైన్లలో ఉచితంగా గృహాలు కట్టించి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలంగా ఉంటున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్ లో సమంత, రంగస్థలం, యూటర్న్, ఓ బేబీ వంటి పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించింది సమంత అక్కినేని. ఈమె తొలిసారి వెండితెర నుండి డిజిటల్ మాధ్యమంలో నటించనున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. తెలుగు దర్శకుడు రాజ్ డీకే రూపొందించిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మెన్ మంచి ఆదరణ దక్కించుకుంది. త్వరలోనే సీజన్2 చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో సమంత అక్కినేని కూడా భాగం కానున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఆది సాయి కుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమాస్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల ఆర్టిస్ట్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. సెన్సిబుల్ సినిమాలు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింతాతో విజయాలు అందుకున్న సాయి కిరణ్ అడవి ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి UBI సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.